ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद् भगवद्गीता रेंडव अध्यायमु सांख्य योगमु 27वा श्लोकम्। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्माद् अपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। इंकोकसारंडि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्माद् अपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। భగవానుడు నిన్నటి శ్లోకంలో చెప్పారు, ఈ ఆత్మ అనేది ఈ జన్మలో ఒక దేహంలో ఉండి మరుసటి జన్మలో ఇంకొక దేహానికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు అదే దేహాన్ని కూడా ఆశ్రయించడానికి అవకాశం ఉండవచ్చు అని చెప్తూ దీంట్లో చెప్తున్నాడు అర్జున. ఒకవేళ అలా జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు, జన్మించిన వాడికి మరణము తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, మరణించిన వాడికి మళ్ళీ జన్మము తప్పదు. అనివార్యమైనటువంటి అంటే తప్పించడానికి వీలు కానటువంటి ఈ విషయాల గురించి నువ్వు శోకింపదగదు, బాధపడాల్సిన అవసరం లేదు అర్జున. జన్మించిన వాడు ఎట్టి పరిస్థితుల్లో మరణించవలసిందే, మరణించిన వాడు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో జన్మించవలసిందే, దీన్ని ఎవరూ తప్పించలేరు అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మను గురించి చెప్తూ ఆత్మ నిత్యమైనది, చావు పుట్టుకలు లేనిది, శరీరము నశించినా కూడా అందులో ఉన్నటువంటి ఆత్మ నశించదు అని ఎంత బోధించినా కూడా అర్జునుడికి అర్థమైందో లేదో అనేటటువంటి ఒక సందేహం అనేది భగవానుడికి ఉంది మనసులో. అందుకని ఒక మెట్టు దిగి లౌకిక భాషలో అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు, అర్జున శరీరంతో పాటే ఆత్మ కూడా నశిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అలా జరిగినప్పటికీ కూడా చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు, పుట్టిన తర్వాత మరణం తప్పదు. ఇది తప్పించడానికి వీలు కాని ఒక చక్రం లాంటిది. ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఇలాంటి తప్పనిసరి సంఘటనల గురించి దుఃఖిస్తూ శోకిస్తూ బాధపడుతూ కూర్చోవడం అనేది మంచి పద్ధతి కాదు, అది తప్పు. చూడండి, ఈ తప్పునే ఈ రోజున మానవుడు చేస్తూ ఉన్నాడు. దేన్నైతే తప్పించడానికి ఎవ్వరికీ వీలు కాదో ఆ విషయం గురించే చింతిస్తూ మార్గాంతరం గురించి కూడా ఆలోచించకుండా తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని, శక్తి సామర్థ్యాల్ని వృధా చేసుకుంటూ ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతున్నారు ఈ రోజున మానవులు. భగవానుడు స్పష్టంగా చెప్పాడు, తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. మీరు ఇవి తప్పించలేరు, తప్పింపజాలరు, ఇది ఒక చక్రము, ఇది తిరుగుతూనే ఉంటుంది, మీరు ఆపలేరు. ఆపాలంటే ఏం చేయాలండి? ఆపలేరంటే ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందా? మరి ఏంటి, ఎందుకు ఒక జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మ పునర్జన్మ మళ్ళీ ఇంకో జన్మ, ఏంటండి ఇది, ఎన్ని జన్మలు ఎత్తాలి నేను అనే దానికి మీ యొక్క సందేహాలకి సమాధానాలు కావాలంటే తప్పనిసరిగా భగవద్గీత పూర్తిగా చదవాల్సిందే. ఇంతకుముందే మనకు భగవానుడు ఒక మాట చెప్పాడు, మోక్షం అనేది ఒకటి ఉంది అని. ఆ మోక్షానికి చెందితే, మోక్షానికి వెళ్తే అదే పరమ పదమైనటువంటి స్థితి, అదే భగవానుడిలో లీనమవ్వడం. జీవాత్మ వెళ్ళి పరమాత్మలో లీనమవ్వడమే మోక్షం. మరి మోక్షం రావాలంటే, మోక్షం పొందాలంటే ఏం చేయాలండి? తప్పనిసరిగా భగవద్గీతని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. కానీ ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక చక్రం, దీన్ని మనం ఆపలేము. జన్మ మరణం, మరణం జన్మ,
మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, ఇదని జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగుతుంది. మోక్షం పొందినప్పుడు ఆగుతుంది. ఆ మోక్షం పొందాలంటే ఏం చేయాలో భగవానుడే తర్వాత అధ్యాయాల్లో చెప్తారు. మనం ఇంకా 2వ అధ్యాయంలోనే ఉన్నాం. ఆత్మస్వరూప స్వభావాల గురించే మనం ఇంకా నేర్చుకుంటున్నాం. ఇంకొకసారి శ్లోకం చూద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాద్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. ఓం నమో వెంకటేశాయ.